ఎంతవరకు తీసుకురాగలను ఇవన్నీ నాకు తెలియదు కానీ నేను వర్క్ చేయదలుచుకుంది నేను పని చేయదలుచుకుంది రివైవల్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొస్తాం ఎందుకంటే ఇంతమంది టీచర్స్ ఉన్నారు ఒకవైపు ఉద్యోగాలు లేవు వాళ్ళందరికీ కావాల్సింది ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి కొంత ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్ కావాలి ఫిన్లాండ్ తరహాలో ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ చాలా బలంగా తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి గవర్నమెంట్ స్కూల్స్ని నేను బలంగా తీసుకుంది నేను చిన్నప్పుడు వీధి బళ్ళు చదువుకున్నాను ఓనమాలు చీర మంచి ఒంగోలులో అంటే ఒకసారి మంచి విలువైన మాటలు చెప్పింది వీధి బళ్ళు ఉన్నప్పుడే తర్వాత రాను రాను మోరల్ సైన్స్ పోయింది మోరల్ సైన్స్ తీసేశారు పాఠాలు పాఠ్యాంశాల్లో నేను అనుకుంటుంది ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీ చేసేయాలి అలాగే మైగ్రెంట్ చిల్డ్రన్కి ఎవరైతే వలసలతో వెళ్ళిపోతో పిల్లలు పాప ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి సరైన వసతులు కల్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళకి బలమైన హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళు చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి తీసుకురావాలి అలాగే విద్యార్థులకి కావాల్సింది వాళ్ళకి అసలు పాకెట్ మనీ ఎంత అవసరం ఎందుకంటే కూడా ముందు అవి నాకు అది ముందు ముందు నిర్ణయించుకోవచ్చు కానీ నేను అనుకుంటుంది ముందుగా మీరు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాల్సినా మీకు ఫ్రీ బస్ పాస్లు ఉండాలి ఇక మీ సినిమాలకి లేదంటే మీ వినోదాలకి ఏదైనా ఖర్చు ఉంటే అది నాకు తెలియదు కానీ ఎందుకని మీ సినిమా మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాను నేను కూడా మీరు ఖర్చు పెట్టేస్తారని చెప్పి సరదాగా అన్నాను కానీ ముఖ్యంగా కావాల్సింది మీకు బయటికి వెళ్ళడానికి తిరగడానికి మీకు కావాల్సిన బస్ పాసులు కావాలి మీరు జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా మీరు తిండి తినాలన్నా మీకు ఏదన్నా ఏది అవ్వాలనుకున్నా కానీ అవన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి అసలు మీకు డబ్బు ఖర్చు అవ్వకూడదు ఇంట్లో నుంచి రూపాయి తీసుకురాకూడదు తిరిగి